చాలా ఎనర్జీగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. నేను అది ఫస్ట్ కాపీ 100% ఓంకార్ ద డే ఫస్ట్ నన్ను కలిసి రాజుగారి గది 3-2లో కొన్ని మిస్టేక్స్ జరిగింది అన్న, అది లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఒక చిన్న భయం కలిగిస్తూ పిల్లలు లేడీస్ యూత్ అందరికీ నచ్చేటట్టు సినిమా చేద్దాం అనుకున్నాను. ఈసారి పక్కా మాస్ కమర్షియల్గా చెప్పాల్సి వచ్చిందంటే ఓంకార్తో లాంగ్ ట్రావెలింగ్, లాంగ్ టైం ట్రావెలింగ్ నేను ఎప్పుడో ఈ జీనియస్ సినిమా నుంచి, అవన్నీ కుదరలేవు, మేము ఇద్దరం పనిచేయడానికి కుదరలా. ఈ సినిమా చేద్దాం అన్నాక ఇది వేరే జోనర్ కదా నాన్న, మరి పర్వాలేదా, అదే అన్న, ఇది హారర్ ఫిల్మ్ అయినా సరే పక్కా కమర్షియల్గా ఉంటుంది, సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు ఎందుకు చూడని కథ చెప్పాడు, తను ఏం చెప్పాడో అంతకంటే అద్భుతం. అన్నిటికంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే అశ్విన్ హీరో ఏమంటే అశ్విన్ అన్నాడు. ఇంకెవరుంటారన్న, తమ్ముడే, అంటే తమ్ముడు అంటే ప్రేమతో హీరో చేసేస్తున్నాడా అంటే, హీరో అనడానికి చాలా నాకు తెలిసి చాలా క్వాలిఫికేషన్స్, చాలా స్కిల్స్ కావాలి అవన్నీ. తమ్ముడు సరే, తమ్ముడు కదా, నేనేం మాట్లాడకూడదు. సో ఈ సినిమాకి నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అశ్విన్, నేను కానీ డాన్స్ మాస్టర్ కానీ ఫైట్ మాస్టర్ కానీ ఎందుకు ఓంకార్ నిధులు ఇన్వాల్వ్ చేయను, నేను తర్వాత చెప్తే ఎందుకో, మేము ఓకే అన్నది కూడా మేము మాకు ఒక టేక్ చేస్తాడు, ఆ టేక్ వన్లో ఓకే అయిపోద్ది పర్ఫెక్ట్గా, డైలాగ్ కానీ ఫైట్ కానీ మీన్ సాంగ్ మూమెంట్ కానీ. అఫ్కోర్స్ మా డైరెక్టర్కి నచ్చం అనుకో, ఆయనకు నచ్చినట్టు ఆయన చేయించుకుంటాడు. సినిమా అంతా అయిపోయాక ఒకసారి అడిగా ఓంకార్ని, మన ఇద్దరం బాంబే వెళ్ళేటప్పుడు, ఓంకార్ అశ్విన్కి ఏమైనా ప్రాక్టీస్ చేయించావా చిన్నప్పటి నుంచి, హార్స్ రైడింగ్ లేకపోతే స్విమ్మింగ్ ఫైటింగ్ డ్యాన్స్ తర్వాత వైజాగ్ కానీ బాంబే కానీ యాక్టింగ్ కోర్స్ ఇలా ఏమైనా చేయించారా చిన్నప్పుడు అని అడిగా. లేదన్నయ్య, ఆడికి ఇంట్రెస్ట్, ఆడికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అచీవ్, ఐ మీన్ యూ అచీవ్డ్ అశ్విన్ గ్రేట్. అశ్విన్ మాత్రం నాకు సర్ప్రైజ్, నేను ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఆల్ మై ఫిలిమ్స్లో నేను ఎంత సర్ప్రైజ్ అయిందో అని అశ్విన్ విషయంలోనే. హ్యాట్స్ ఆఫ్ నాన్న, కీప్ ఇట్ అప్. 100% ఒక కమర్షియల్ హీరోకి ఏం కావాలో అన్నీ చేసేసాడు, నేనైతే నీ మీద నాకు అనమ్మకం లేదు. సూపర్, గాడ్ బ్లెస్ నాన్న. ఓంకార్ ఏ ఫిలిం బై ఓంకార్ అనుకోవడానికి కరెక్ట్ ఈ సినిమా. ఇంతవరకు నేను చేసిన సినిమాలు, నేను పనిచేసిన సినిమాలు 24 crafts నేను గెలుగుతుంటా, అది లేదు ఇది కరెక్టా ఇది అని అందరినీ అన్ని చూసుకొని నేను రెడీ చెప్పను. ఈ సినిమాకి నాకు ఆ పని లేదు, మొత్తం ఓంకార్, ఆల్ క్రాఫ్ట్స్ ఓంకార్, ఇంక్లూడింగ్ సీజీ కలర్ కరెక్షన్ దగ్గర కూడా ఓంకార్. నాకు ఎప్పుడైతే ఇగో, నేను ఎవరిని కేర్ చేయను, ఎవరిని లెక్క చేయను, ఎవరి మాట విన్నావు, కానీ ఓంకార్ మాట విన్నా. ప్రేమ కాదమ్మా, మీ వీళ్ళు ఒక జోనర్, ఈ ఫ్యామిలీ ఒక జోనర్, ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్తో పనిచేయించుకునే బ్యూటిఫుల్ మనుషులు, మంచి మనుషులు వీళ్ళు. అవిక అంటే హీరోయిన్లు అంటే నేను నాకు ఫ్యాసినేషన్, హీరోయిన్ త్వరగా నేను అట్రాక్ట్ అయిపోతా ఉంటా, అవికకి మాత్రం అట్రాక్ట్ కాలేకపోయాను, ఎందుకంటే అవిక అంటే నాకు ఇష్టం లేదు. అక్కడితో ఆగు, ఇది ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ చెప్తా. సో సినిమా టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి అవిక మా అందరినీ డామినేట్ చేసేసింది, అవిక ఎక్కువ ప్రేమించేటట్టు చేసేసింది, అంత బాగా చేసింది అవిక. హెడ్స్ ఆఫ్, సూపర్. తర్వాత ఓంకార్ సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్, గౌతమరాజు గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ షబీర్ కానీ, యాక్టర్స్ అలీ కానీ, లేకపోతే ఓరస్ గారు కానీ, వీళ్ళందరినీ ఆ లిస్ట్ చెప్పేటప్పుడు ఏంటో వీళ్ళందరూ అనుకున్నా, బట్ వీళ్ళందరూ ఉండడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, రాజుగారి గది 3 సెన్సేషనల్ హిట్ కాబోతుంది. రాసుకోండి చెప్తున్నా నేను, రాజుగారి గది 9 వరకు వెళ్తామేమో ఈ సినిమా తర్వాత, అది మీరే చూస్తారు. థ్యాంక్ యూ. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత నటీనటుల్లో బద్ధకం పెరిగింది అని ఒక ఇది వచ్చింది ఈనాడులో, అది రాంగ్. అసలు నటీ నటుకులకి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదు, సీజీ రావడం వల్ల మాలో బద్ధకం పెరిగింది, ఓంకార్లో కాదు. షార్ట్ పెడతాను, కేబుల్ ఫీల్డ్ ఉంటుంది అమ్మా కేబుల్ అంటాడు, సీజీలో క్లీన్ చేద్దాంలే, అసిస్టెంట్స్ ముక్కుపుడుకు మర్చిపోతారు, కంటిన్యూటీ షార్ట్ అయిపోతుంది, ఎలా మళ్ళీ ఆర్టిస్ట్ని పిలవాలి, సీజీలో చూసుకుందాంలే. సో మేము టెక్నీషియన్స్ సీజీ రావడం వల్ల ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని సీజీలో చేసేసుకుందామని మాలో ఒక బద్ధకం పెరిగిపోయింది అన్నాను. అది పొరపాటు ఈనాడు పేపర్లో
నటీ నటులని వచ్చింది అది తప్పు నటీ నటులకి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదు థాంక్యూ అందరికీ నమస్కారం అండి నా డ్రీమ్ రేపేటింతన మీ థియేటర్ లో చూడబోతున్నారు జీనియస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే నేను చేశాను ఒక 5 మూవీస్ చేశాను రాజగారికి 1 2 నానా నేను నా బాయ్ ఫ్రెండ్స్ జతకి సన్నీ చేశా బట్ చోటా కేనడ అన్న ఇలాంటి ఒక పెద్ద డిఓపి టెక్నీషియన్ బెస్ట్ డిఓపి తో ఆయన కెమెరాలో బంధింపు పట్టడం అంటే చాలా అందరూ కోరుకుంటారు అది నాకు ఈ సినిమాతో నెరవేరబోతుంది అలాగే ఆలీ అన్న బ్రహ్మాజీ గారు ఊర్వశమ్మ అజయ్ ఘోష్ గారు గెటప్ సీను ప్రభాస్ సీను ధనరాజ్ హరితేజ అవిక వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది మూవీ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు నేను కూడా మీతో పాటు చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను 18th థియేటర్ లో చూడాలని చెప్పి ఒక మాట చెప్పాలి ఈ సినిమా జూన్ 21st స్టార్ట్ అయ్యి రేపు అక్టోబర్ 18th రిలీజ్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం క్యాస్ట్ అండ్ క్రూ అండి ఒక్కళ్ళు కూడా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇది మన సినిమా అని చెప్పి చాలా ఇష్టంతో చేశారు అందుకే ఇంత బాగా వచ్చిందేమో ఈ సినిమా మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చి నన్ను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ యా దట్స్ ఆల్ ఐ నో అందరికి నమస్కారం సో ఐ వుడ్ లైక్ టు బి వెరీ ఆనెస్ట్ టుడే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ యాక్చువల్లీ very nervous and the nervousness is a good nervousness because till now I haven't really felt the ownership of any film that I have done this film feels like my own film my own product it's my family that's working so hard on it so this is very special and this is the nervousness that I am really looking forward to there is a lot of enthusiasm that we all have we all are busy promoting everywhere but the best part is the audience the way they are responding to this from as simple as the neck crack challenge on TikTok to you know randomly making dance videos everybody is so involved and that is what I'm really loving about this I'm really excited for the 18 because I know these brothers Chota sir everybody has worked so hard on this and I have seen them working I mean it feels like our own baby is you know finally growing up so I'm really really excited for this and thank you so much for the support always thank you first of all Rajgar Andhra and Telangana so first in maatladin tarvata nenu maatladu and like ante freedom kosam fight chesina vallu kuda narudramade మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి అంటే ఇంతకుముందు హుషారు అండ్ ఇస్మార్ట్ శంకర్ వాల్మీకి అండి ఇట్స్ నాట్ సెల్ఫ్ డబ్బా ఒక హ్యాట్రిక్ తగిలింది సో ఇది హ్యాట్రిక్ని కంటిన్యూ చేస్తుందని చెప్పడానికి ఆ లీడ్ తీసుకున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ అంటే థ్యాంక్ టు ఓంకార్ అనే అండ్ అశ్విన్ అండ్ అనిల్ సో వాళ్ళు నా మీద నమ్మకంతో ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫెల్ట్ ఐ కెప్ట్ అప్ టు యువర్ ప్రామిస్ అంటే అందరూ అంటున్నారని ఇండస్ట్రీలు ఐ డోంట్ నో అంటే ఫిలిం నగర్ టాక్ ఇది అది ఎందుకు అంత రేటు పెట్టినావు ఇవన్నీ వస్తుంటాయి ఎప్పటికీ నీ నువ్వు తప్పించి ఎవరు లేరు దిక్క అంటే చిన్న సినిమా అంటే మనం అబ్జర్వ్ చేస్తే చిత్రం నుంచి ఒక 10th క్లాస్ కానీ చాలా చిన్న సినిమాలు వచ్చి ప్రూవ్ అయినాయి మనకు అంటే 100 కోట్లు పెట్టి 110 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప కాదు నాకున్న నాలెడ్జ్ వరకు 4 కోట్లు పెట్టి 40 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప ఐ థింక్ సో ఐ ఫెల్ సో అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి కథ అనేది ఇంపార్టెంట్ గమ్యం చిన్న సినిమానే ఆ నలుగురు చిన్న సినిమానే చిత్రం చిన్న సినిమానే సో మనందరికీ తెలుసు అవి ఎలా ప్రూవ్ చేసినాయో అంటే ఒక తెలుగులో చిన్న సామెత ఉంది మేబీ సిల్లీగా ఉంటుందేమో అంటే చిన్నప్పుడు పిల్లలతో ఆడుకునేటప్పుడు మూడోసారి ముత్యం అంటారు విష్ణు సో ఇది ముత్యం లాంటి సినిమా Part 1, Part 2, and Part 3 సో ఐ థింక్ ఇది అన్నయ్యకి పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ టు ఓంకార్ అనే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అండ్ అలాగే ప్రతి ఒక్కరు టీవీలో చూసిన వాళ్ళు కానీ నెట్లో చూసిన వాళ్ళందరికీ కూడా
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు నన్ను, అంటే యాంకర్గా నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. రాజు గారి గది 1, రాజు గారి గది 2 అండ్ రాజు గారి 3 అతి త్వరలో అంటే ఇంక 2 రోజులు మేము ముందుకు రాబోతుంది. అక్టోబర్ 18th రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా అబౌట్ టు రిలీజ్. అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా చిన్నపిల్లలతో సహా అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్స్, చిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ నేను చెప్తున్నాను. అండ్ అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి కారణమైన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ అలాగే చోటాన్న కావచ్చు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైట్ మ్యాన్తో సహా కష్టపడ్డారు ఈ రోజు దాకా. అందుకే ఆన్ టైంలో మేము కంప్లీట్ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణమైన నా తమ్ముళ్ళు ఇద్దరు, అశ్విన్ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ ఎప్పుడు అంటే నేను యాంకరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నేను డాక్టర్ మెడిసిన్ చేశాను అండ్ వాళ్ళిద్దరు కూడా సేమ్, వాళ్ళు అదే చదివారు కానీ నన్ను నమ్ముకొని నాతో అంటే నేను యాంకర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా మర్చిపోయారు, వాళ్ళు చదివింది మర్చిపోయి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. అంటే ప్రతి ప్రొడక్షన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో నా రెస్పాన్సిబిలిటీగా అంటే వాళ్ళకి అన్నను నేను కాబట్టి, సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా అశ్విన్ని మంచి హీరోయిన్ చేయాలి, అలాగే చిన్న తమ్ముడు కళ్యాణ్ వచ్చి ప్రొడ్యూసర్ చేయాలని చెప్పి. ఈ సినిమాతో ఆ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చుకోబోతున్నాను. అశ్విన్ నా అంటే ప్రతి సినిమాలో నువ్వు ఉన్నావు కానీ ఈ సినిమాతో నేను మనస్ఫూర్తిగా నా బాధ్యత తీరింది అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దానికి మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఈ ఒక్కసారి ఈసారి నా తమ్ముడు కోసం అండ్ నా కోసం మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి వచ్చాము, తమ్ముడిని హీరో చేయాలన్న ఆశ 18వ రోజు రాబోతుంది 18వ తారీఖున. మీరందరూ వచ్చి థియేటర్లో చూడండి. అండ్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే వీళ్ళకి నేను తప్పితే ఎవరు లేరు, మాకు మీరున్నారు అనే నమ్మకం ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు, లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ అయింది. అప్పటి నుంచి నేను ఇదే వైట్ డ్రెస్లో ఉంటున్నాను. నన్ను అందరూ చాలామంది అడుగుతుంటారు ఎందుకు ఈ వైట్ డ్రెస్ వేసుకుంటున్నామని. నాన్నగారు అనే ఒక నమ్మకం, అంటే ఆయన లేరు నాకు బట్ ఇది వేసుకున్న ప్రతిరోజు ఆయన నాకు గుర్తొస్తారు, ఉన్నారు నాతోనే ఉన్నారన్న ఫీలింగ్తో నేను వేసుకుంటూ ఉన్నాను. అశ్విన్ని నేను హీరో చేసేంతవరకు ఇది తీయకూడదు అనుకున్నాను. 18th మీరు కనుక అశ్విన్ని అంటే రిసీవ్ చేసుకుంటే ఒక హీరోగా, అప్పుడు నేను మళ్ళీ నార్మల్ డ్రెస్కి వచ్చేస్తాను. అండ్ మీరందరూ సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా. అంటే బాగోకపోతే బాగుందని చెప్పొద్దు, బాగుంటుంది 100% బాగుందని చెప్పండి, నలుగురిని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడన్న మీరు ఇంకా నా అంటే మేబీ నాన్నగారు లేరని చెప్పాను కదా, మేబీ పంపించారనుకుంటే నాకు ఒక అన్నగా నేను మనసు అంటే ఇలాంటి వ్యక్తిని నేను చూడలా. ఈరోజు కూడా నేను అంటే రెమ్యునరేషన్ మాట్లాడలేదు అన్నయ్యని. ఇప్పటికీ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ అయ్యే ముందు డబ్బులు ఇస్తేనే డిఐ ప్రింట్ పంపిస్తారు బయటికి డిఓపీలు. సో అలాంటిది అన్నయ్య కనీసం కూడా ఒక్క మాట అడగల ఇప్పటి వరకు, నాట్ ఈవెన్ ఎంత నా రెమ్యునరేషన్ ఎంత అని కూడా అడగల. అంటే ఇంత పెద్ద డిఓపీ అంటే మేము ఎవరిని చిన్నవాళ్ళము, అలాంటిది కనీసం రెమ్యునరేషన్ ఏంటని అడగకుండా సినిమా మొత్తం చేసేసి ప్రింట్స్ ఇవ్వటం అనేది అంటే అంత అప్రూవల్ లైక్ నో అబ్జెక్షన్ ఇవ్వటం అనేది అంత ఈజీ కాదు. అది మా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అంతే, సినిమాని హిట్ చేయండి, బోల్డ్ అప్పులు వస్తాయి. సో అలా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ చోట అన్నయ్య, ఇప్పుడు ఆయన వరంగల్ శ్రీను గారు, ఆయన కూడా దేవుడు పంపించిన డిస్ట్రిబ్యూటర్లాగా వచ్చారు. నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా చూడకుండా నేను అడిగింది ఆయన ఇవ్వటం, అంటే నేను ఎంత ఖర్చు అయిందో చెప్పాను, ఆయన మా మీద నమ్మకం పెట్టుకొని ఆయన తీసుకోవటం అనేది రియల్లీ ఏమి చూడలేదండి. మేము పెద్ద స్టార్ క్యాస్టింగ్ కాదు బట్ ఒక్క చిన్న నమ్మకంతోనే ఆయన హక్కులు దక్కించుకున్నారు. బట్ నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కొద్ది గంటల్లో అంటే 18th 100% అది నిజమని ప్రూవ్ అవుతుంది. చాలా అంటే లక్కీ హ్యాండ్ కూడా అయినా, అంటే ఇస్మార్ట్ శంకర్ చేశారు ఈ మధ్యన, వాల్మీకి చేశారు అండ్ ఇప్పుడు రాజుగారి గది 3 చేయబోతున్నారు, పెద్ద హిట్ కొట్టబోతున్నారు మీరు కూడా. అంటే యాక్చువల్గా ఇందాక అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది, మాకెవరు లేరన్నారు మేము ఉన్నాం ఇప్పటికి.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనసు పెట్టి ప్రేమ పెట్టి చేసిన సినిమా ఇది అండ్ 100% నేను చెప్తున్నా ఇది ఛాలెంజ్ ఇది నవ్వకుండా ఈ సినిమాని చూడలేరు ఎవ్వరూ కూడా ఛాలెంజ్ చేస్తారు 18th నాకు గిఫ్ట్ ఇవ్వాలి మీరందరూ కలిసి ఈ సినిమాని సక్సెస్ చేసి నా తమ్ముడు నిలబెట్టాలి మీరందరూ హీరోని హీరోయిన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టైం 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకి రావటం జరిగింది నేను చెప్తున్నా ఈ 18th తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోతుంది చాలా బిజీ అయిపోతుంది చాలా చక్కగా చేసింది నిజంగా మా బాలిట వరం నువ్వు ఈ సినిమాలోకి అంటే మేము అనుకోకుండా అంటే కొన్ని కారణాల వల్ల తమన్న గారు ఈ సినిమాలో ఆ డేట్స్ ఇష్యూ వల్ల తను లేకపోవటం అండ్ అదే టైంకి డేట్స్ అంటే షూటింగ్ కంప్లీట్ చేయాలి మేము అక్టోబర్లో అలానే సినిమా రిలీజ్ చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నాం దేవుడు తిన్న పంపించారు అండ్ ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే నేను ఫస్ట్ డే ఓ మాట తీసుకున్నాం అశ్విన్ ఈజ్ మై బ్రదర్ సో 21st స్టార్ట్ చేస్తున్నాం అక్టోబర్కి రిలీజ్ చేయాలి ఎన్ని ఆటంకాలు వస్తే మాకు తెలియదు వర్షాలు రావచ్చు ఏది వచ్చినా కూడా సపోర్ట్ చేయాలి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అని అడిగాను తను చేస్తానని చెప్పింది ఈ రోజుకి కూడా ఆ మాట నిలబెట్టుకొని ఆన్ టైం చాలా డెడికేషన్తో చాలా ప్యాషనెట్గా చేసింది చిన్నారి పెళ్లి కూతురుగా తను ఎంత ఫేమస్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎక్స్పెక్ట్ చేయరు తన పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ టువర్డ్స్ క్లైమాక్స్ అయితే మొత్తం తనదే సినిమా ఆ క్లైమాక్స్ అంతా తనదే మీరు 100% సర్ప్రైజ్ అవుతారు అవికా పెర్ఫార్మెన్స్కి అండ్ అవికా గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అశ్విన్ హీరో ఇది కాబోయే ప్రొడ్యూసర్ చెయ్యాలి ఇంకొక అంటే ఈ 18th ఒక బాధ్యత తీరిపోతే నెక్స్ట్ బాధ్యత వీని ప్రొడ్యూసర్ చేయటమే ఇప్పటికీ చాలా నేర్చుకున్నాడు నేర్చుకుంటున్నాడు కూడా అండ్ వీళ్ళిద్దరే రైట్ అండ్ లెఫ్ట్ అంటే జన్మనిచ్చింది నా కన్న తల్లిదండ్రులు అయితే నా కెరియర్కి జన్మనిచ్చింది వీళ్ళిద్దరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అన్నీ మర్చిపోయారు వీళ్ళకి ఫ్యామిలీ ఏమి ఉండదు నేనే వీళ్ళకి దిక్కు అండ్ తమ్ముళ్ళు మీరు నా బలం ఎప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ Thank you.